నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న ప్యానెల్ వచ్చేసి 32 ఇంచ్ శాంసంగ్ ప్యానెల్, సింగిల్ కోర్ ప్యానెల్. ఇది ప్రాబ్లం వచ్చేసి బ్లాంక్ పిక్చర్, వోల్టేజెస్ అనేవి ఏమీ లేవు, ఓన్లీ 12 వోల్ట్స్ అండ్ 3.3 1.8 వోల్టేజెస్ ఒకటే ఉన్నది. ఇప్పుడు వోల్టేజెస్ అనేవి మీకు చెక్ చేసి చూపిస్తాను, చూడండి. వోల్టేజెస్ అసలు ఏమి ఉండవు, వీజీహెచ్ సప్లై అనేది వచ్చి డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ వీజీహెచ్ సప్లై చెక్ చేస్తుంటే వోల్టేజ్ వచ్చి డ్రాప్ అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్లో. సో ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ అనేది చెక్ చేసుకున్నామండి ఒకసారి, ఏమన్నా షార్ట్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి సప్లైల మీద ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఏవిడిడి చెక్ చేస్తున్నానండి, ఏవిడిడి దగ్గర ఎటువంటి సప్లై షార్ట్ లేదు. ఫోర్ ఫిఫ్టీ ఓమ్స్ చూపిస్తుందండి, 450 ఓమ్స్ అంటే షార్ట్ లేనట్టు. షార్ట్ అయితే ఏమీ లేదండి మనకి. మనం ఇప్పుడు రైట్ సైడ్ సి కేబుల్ లైన్స్ అనేవి కట్ చేసామండి, సో అక్కడ షార్ట్ అనేది ఉన్నది. ఒకసారి మీటర్ మీద చూపిస్తాను, చూడండి. సీకేవీ బి వన్ నుంచి షార్ట్ చూపిస్తుందండి, 307 ఓమ్స్కి పడిపోతుంది. చూసారు కదా, 307 ఓమ్స్కి పడిపోతుంది. మీకు అక్కడ చెక్ చేసిన పాయింట్ కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకి ముందుగా లెఫ్ట్ సైడ్ సీకేవీ ట్రాక్స్ అనేది కట్ చేయడం జరిగినదండి, ఎందుకంటే షార్ట్ అనేది ఎటువైపు ఉందో తెలుసుకోవడం కోసం ముందు మనం లెఫ్ట్ సైడ్ అనేది కట్ చేసాము. తర్వాత పిక్చర్ ఆన్ చేసినప్పుడు పిక్చర్ ఏమీ రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనేది జాయిన్ చేసి రైట్ సైడ్ అనేది ఓపెన్ చేసామండి, అప్పుడు పిక్చర్ అనేది ఓకే ఉన్నది. లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ అనేవి జాయిన్ చేసిన తర్వాత పిక్చర్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు మనం ప్యానల్ షార్ట్ కిల్లింగ్ ఎలా చేద్దామో చూద్దామండి. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ షార్ట్ చూపిస్తున్న సీకేబీ లైన్స్ని ప్యానల్ షార్ట్ కిల్లర్ని యూజ్ చేసి షార్ట్ని రిమూవ్ చేద్దామండి. మనకి చూసినట్టయితే సీకేవీ 1 నుంచి సీకేవీ బి 1కి 307 ఓం షార్ట్ చూపించింది, కనుక 80 వోల్ట్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాం చూడండి, వోల్టేజ్ సెలెక్షన్ అనేది దాన్ని బట్టి వోల్టేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్యానల్లో షార్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి పీసీబీ సైడ్ సీకేవీ ట్రాక్స్ అనేవి కట్ చేసుకుని గ్లాస్ సైడ్ చెక్ చేసుకోవాలండి మీటర్ మీద. ఇప్పుడు మనం ప్యానల్ షార్ట్ కిల్లర్ని యూజ్ చేసి షార్ట్ అనేది రిమూవ్ చేద్దామండి. సీకేవీ 1కి సీకేవీబి 1కి 307 ఓమ్స్ అనేది చూపించింది, సో వోల్టేజ్ 80 వోల్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. స్క్రీన్ మీద వోల్టేజ్ సెలెక్షన్ చార్ట్ చూపిస్తున్నాను, చూడండి. ట్రిగ్గర్ మోడ్లో పెట్టి షార్ట్ కిల్లింగ్ అనేది అప్లై చేయడం జరిగింది. ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి మీటర్ మీద ఓమ్స్ అనేది చెక్ చేసుకుందామండి, సీకేవీ 1కి సీకేవీబి 1కి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీటర్ మీద 53 ఓమ్స్ అనేది చూపిస్తుందండి, సీకేబీ 1కి సీకేబీబి 1కి. సో ఇది నేను ఇప్పుడు మళ్ళీ 40 వోల్ట్స్ పెట్టి ట్రిగ్గరింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం నాబ్ అనేది 40 వోల్ట్స్లో పెట్టుకోవాలండి. ట్రిగ్గర్ మోడ్ ఆన్ చేసుకుని మళ్ళీ షార్ట్ కిల్లింగ్ అనేది అప్లై చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే షార్ట్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయిందండి.
సీకేవీ 1కి షార్ట్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మొత్తం ట్రాక్స్ అన్ని కూడా జాయిన్ చేసేస్తాను. మీరు చూడొచ్చు నేను ఇప్పుడు ట్రాక్స్ అనేవి బోర్డ్ సైడ్ గ్లాస్ సైడ్ మొత్తం జాయిన్ చేస్తాను. చూడండి నేను ఇప్పుడు ట్రాక్స్ అనేవి జాయిన్ చేసేస్తున్నాను. ఇవి మీకు జాయిన్ చేసిన తర్వాత మొత్తం పిక్చర్ అనేది చూపిస్తాను ఒకసారి మళ్ళీ. సో చూడండి నేను మొత్తం ట్రాక్స్ అనేవి కూడా మొత్తం జాయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు సెట్ ఆన్ చేసి చూపిస్తాను. మొత్తం బోత్ సైడ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా ట్రాక్స్ అనేవి జాయిన్ చేసే ఉంటాయి. సో ఈ విధంగా ప్యానల్ షార్ట్ కలర్ యూజ్ చేసి షార్ట్ అనేది అలా రిమూవ్ చేసుకుంటామండి. ఆప్ చేయండి.